జీటీ హెచ్ చూపు అక్కడే కలిసి చూపినట్టు మమ్మల్ని చూడొచ్చున్నారు అని చెప్పేసి అట్లా కదా జీటీ హెచ్ చూపు అక్కడ చూడకూడదు అని చెప్పేసి మాకు ఏమైనా చెప్పినట్టు మీరు చూపించండి ఎక్కడ ఉన్నారు చెప్పండి వాళ్ళు వాళ్ళు కూడా దాచారు కదా మీరు వాళ్ళు కూడా దాచారు కదా మీరు శవాన్ని చూపించారు చెప్పండి మమ్మల్ని ఎలా చేయొద్దని చెప్పేసి మీరు తీసుకురండి మీరు తీసుకురండి ఎందుకు చేయరు ఎందుకు చేయరు మీకు హక్కు లేదు మీకు హక్కు లేదు మీకు ఆ హక్కు లేదు అచ్చ పూర్తిగా అనంత బాబు గారి యొక్క కనుసన్నల్లో ఆయన ప్రమేయంలో జరిగిందనే నిర్ధారణకి మేము విచారణలో మొట్టమొదటి విచారణలో తేలింది అంచేత ఇమీడియట్ గా ఎమ్మెల్సీ అనంత బాబుని ముద్దాయిగా చేర్చాలి వారి యొక్క అనునాయులు ఎవరైతే ఉన్నారో కూడా ముద్దాయిలకి చేర్చాలని ఒక డిమాండ్ని మేము పెడతా ఉన్నాం. నాగమల్లి తోటలో జరిగిన ఒక ఘర్షణ ఏదవుతుందో ఘర్షణ తాలూకు చర్చలు ఏమి ఉన్నాయో వారిని మళ్లీ సుబ్రహ్మణ్య గారిని చౌద్ర పక్క తీసుకెళ్లిన దాఖలాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అటువంటి ధర్నాలు దానికి కారణం తీసుకెళ్లిన తర్వాత ఎవరు మర్డర్ చేశారు ఎవరు మర్డర్ చేయమని చెప్పారు దానికి కారణం కొన్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ గా మేము నిర్ధారణకు వచ్చాం. పూర్తిగా హత్యగా చేస్తున్నాం హత్యగా నిర్ధారణ చేస్తున్నాం ఈ కమిటీ. దీంట్లో ఇమీడియట్ గా కేసులు ముందుకెళ్ళండి పోలీసు వ్యవస్థని న్యాయం చేయొచ్చమని వాడు ఏదైతే కుటుంబం అడుగుతోందో న్యాయం చేయండి. ముద్దాయిల్ని రక్షించడానికి ప్రయత్నం చేయకండి ముద్దాయిలు ముద్దాయిలుగా వ్యవహారం చేయండి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ఆదుకోవాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ బాధితురాలు ఎవరైతే చనిపోయిన భార్య ఉన్నారో ఆమెకి ఉద్యోగం ఇవ్వాలి. ఓట్లేసి గెలిపించినందుకు దళితులకు చేసే న్యాయం ఇదండి. ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతని ఎమ్మెల్సీ పదవిని డిస్క్వాలిఫై చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. అనుమానాస్పద మృతి కింద కంప్లైంట్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ లో ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ లో ముద్దాయిలుగా చేర్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అనంతబాబు చెప్పినట్టు అదేవిధంగా సీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్ ఇచ్చినట్టుగా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ల ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును పూర్తిగా వీగిపోయే విధంగా ఈ కేసులో వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చరిత్ర చూస్తే అతను గిరిజన ప్రాంతంలో ఉండి అడతీగల మండల అధ్యక్షుడిగా బోగస్ క్యాష్ సర్టిఫికెట్ పొంది ఆడ ఎంపీపీగా చేశాడు. ఇది యథార్థం నాకు తెలుసు. నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను. అతను బోగస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి గిరిజనులకు అన్యాయం చేశాడు. ఇక్కడ దళితుల్ని ఇవాళ పాశవికంగా హత్య చేశాడు. ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తా ఉంది ఈ పార్టీ. ఇటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి ఇవాళ మన్యం ప్రాంతాన్ని మొత్తం కూడా అప్పజెప్పి అక్కడున్న వనరులు దోచుకోవడానికి అక్కడ గిరిజనులకు అన్యాయం చేయడానికి ఇక్కడ దళితులను చంపడానికి ఇటువంటి వ్యక్తులను ఉపయోగించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హత్యలు కొత్త కాదు అత్యాచారాలు కొత్త కాదు యాదృచ్ఛికంగా జరుగుతాయని అవహేళనగా మాట్లాడినటువంటి హోంమంత్రి గాని ముఖ్యమంత్రి గాని దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వెంటనే ఎమ్మెల్సీ యొక్క పదవిని రద్దు చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని అనంతబాబుని పార్టీ ఏదైతే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించే వరకు ఆయన దురాఘాతాలకు అడ్డుకట్ట వేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చాలా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంతా కూడా రెడీగానే ఉన్నాము. ఇది వాళ్ళు నిన్న ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ 174 సస్పీషియస్ డెత్గా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ అంటేనే అందరికీ తెలిసిన విషయం.
ప్రాథమికంగా వాళ్ళకి అప్పుడుకున్న సమాచారం మేరకు ఇచ్చే రిపోర్టు దాన్ని బేస్ చేసుకునే 174 సస్పీషియస్ డెత్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ప్రొసీజర్ ప్రకారం బాడీకి ఇంక్వెస్ట్ అంటే శవ పంచనామా జరిపించవలసి ఉంటుంది. శవ పంచనామా తర్వాత పోస్ట్ మార్టం జరిపిస్తారు. శవ పంచనామాలో మనము బ్లడ్ రిలేటివ్స్ ఆ వ్యక్తి యొక్క పేరెంట్స్, అదేవిధంగా వాళ్ళ భార్య, తమ్ముడు, ఇంకా ఎవరైనా సాక్షులుంటే వాళ్ళు ఇంక్వెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఫామ్ అందులో ఉన్న కాలం నెంబర్ 15లో వాళ్ళ యొక్క అనుమానాలు కానీ వాళ్ళ యొక్క డౌట్స్ కానీ ఏదన్నా కూడా ఆ ఇంక్వెస్ట్ కాలంలో యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి అనుగుణంగా పోస్ట్ మార్టం కూడా జరిపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనము ఏదన్నా సెక్షన్ యాడ్ చేయడం కానీ ఏమన్నా చేయడం కానీ జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి కానీ ఏమీ లేదు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే వర్క్ చేయడానికి చూస్తూ ఉన్నాము. మేము నిన్నటి నుంచి కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ని, బ్లడ్ రిలేటివ్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏమంటే మీరు రండి, ఇంక్వెస్ట్లో పాల్గొనండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఇంక్వెస్ట్ కాలంలో చెప్పండి, మేము అన్నీ యాడ్ చేసి దానికి సంబంధించిన చట్ట ప్రకారం మేము చేయగలిగిన అన్నీ కూడా చేస్తామనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మీడియా ముఖంగా కూడా మేము ఇదే కూడా వాళ్ళకి అందరికీ కూడా తెలుపుతూ ఉన్నాము.